పేదల అందరికి డబుల్ బెడ్ ఇళ్లను ఇవ్వాలి పరిష్కరించాలి. పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే టీమాస్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా సంగారెడ్డి పట్టణం లోపల పట్టణ పౌర సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా, రాబోయే రోజులలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో మాత్రం లాస్ట్ మున్సిపాలిటీగా ఈ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది వాస్తవం. పట్టణ ప్రజలకు మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయడం లోపల మున్సిపాలిటీ పూర్తిగా విఫలమవుతా ఉంది. అన్ని వార్డులలో మంచినీళ్ళు రావట్లేదు, అన్ని వార్డులలో రోడ్లు లేవు. అదేవిధంగా బాలాజీనగర్ కానీ, నారాయణరెడ్డి కాలనీ కానీ, రామచంద్రరెడ్డి నగర్ కాలనీ కానీ, మరి ఈరోజు నాల్సాబ్గడ్డ ఏరియా కానీ, మగ్దూం నగర్లో కానీ మరి దోమల సమస్య మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నది. మురికి కాలువల నిర్మాణం జరగట్లేదు, మురికి నీళ్ళంతా కూడా రోడ్ల మీదనే పారుతూ ఉన్నాయి. రోడ్లు ఏమని చెప్పంటే నీళ్ల పైపులు వస్తాయని చెప్పేటువంటి పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద రోడ్లు వేయము, ఇప్పుడు వేస్తే మళ్ళీ తవ్వాల్సి వస్తుందని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు ట్యాక్సుల రూపంలో వస్తున్నా కూడా పన్నులు వసూలు చేస్తున్నటువంటి మున్సిపాలిటీ ప్రజల యొక్క సమస్యల్ని మాత్రం పరిష్కారం చేయట్లేదు. మరోవైపు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈరోజు 1000 రూపాయలు, సుమారు 40,000-50,000 రూపాయలు కట్టి రాజీవ్ సగృహ లోపల మాకు ఇండ్లు వస్తాయని చెప్పి గృహకల్ప పేరు మీద ఇండ్లు తీసుకోవడం కోసం 5 సంవత్సరాల కిందట డబ్బులు కట్టినప్పటికి కూడా ఇండ్లు కట్టారే తప్ప ఆ ఇండ్లని వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక స్ప్రో కూడా ఈ మున్సిపాలిటీ అధికారులకు కానీ జిల్లా యంత్రాంగానికి కానీ లేదు. అధికార యంత్రాంగం కానీ పూర్తిగా విఫలమైందని చెప్పి మేము టీమాస్ తరఫున భావిస్తా ఉన్నాం. సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. అందుకే ప్రజల తరఫున టీమాస్ ఆధ్వర్యం లోపల ఇలా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఈరోజు మున్సిపల్ ముంగట ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మున్సిపాలిటీ సమస్యలు కనుక రేపు పరిష్కారం చేయకపోతే, అధికార యంత్రాంగం కదలకపోతే రాబోయేటువంటి 22వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తాడోపేడో తేల్చుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మున్సిపాలిటీ కేవలం మున్సిపాలిటీ లాగానే ఉంది తప్ప ప్రజల యొక్క మౌలిక సమస్యల్ని పరిష్కారం చేసే పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం దీన్ని పట్టించుకోవాలి, కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, సంగారెడ్డి మున్సిపల్ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి.